ఈ నెల 21న వరంగల్ సీఎం కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఎంజీఎం ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీఎంలో 1300 వరకు పడకలు ఉండగా కొత్త ఆసుపత్రిని సుమారు 2000 పడకలతో 20 అంతస్తులలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థలాన్ని జైలు శాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించారు. ఇదే ఆవరణలో ఉన్న కలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిపాలన భవనాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. ఓవర్ టు కిషోర్. కేసీఆర్ పర్యటన ఈ నెల 21న వరంగల్లో పర్యటించబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లను మాత్రం నిమగ్నమైన పరిస్థితి. ఇప్పటికే ఏదైతే వరంగల్ నగరంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని కూడా ఇటు ప్రారంభించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు మాత్రం పూర్తి చేసిన పరిస్థితి. ఇప్పటికే వరంగల్కు సంబంధించి, జిల్లాకు సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇటు జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇటు కూడా ఇప్పటికే ఇటు ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఇటు పనులు ఏ విధంగా సాగుతున్నాయనేది మాత్రం ఇటు విజిట్ చేయడం జరిగింది. ఇటు వరంగల్ నగరంలో ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ మేరకు ఇటు ఇప్పటికే సీఎం పర్యటన కూడా షెడ్యూల్ అయింది. వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టర్ భవనాన్ని తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. 3 అంతస్తుల్లో ఇటు 57 కోట్ల నిధులతో నిర్మించిన విశాలమైన భవనానికి 2015లోనే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటీవల పనులు మాత్రం పూర్తి కావడం జరిగింది. ఇటు భవనం ముందు భారీ జాతీయ జెండాను మాత్రం ఏర్పరచడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇటు భవనం ముందు కూడా భారీ జాతీయ పతాకంతో పాటు ఇటు పరిసరాల పచ్చదనం కోసం ఇటు అలంకరించే నిర్మాణ శైలి మాత్రం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు ఈ భవనం ప్రారంభించాక జిల్లాలో 334 శాఖలకు చెందిన కార్యాలయాలు ఇక్కడ కొలువు తీరనున్నాయి. ప్రధానంగా సమీకృత భవనాన్ని ప్రారంభించాక ఇటు వరంగల్ కేంద్ర కారాగారంలో ఇటు ప్రాంతంలో నిర్మించున్న వరంగల్ ఎంజెం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇటు గత నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంజెంను సందర్శించి కేంద్ర కారాగారాన్ని సందర్శించడం జరిగింది. జైలును ఇక్కడ నుంచి నగర శివారుకు తరలించి ఇక్కడ ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు భావించారు. ఇప్పటిలాగానే కూడా గత 2 రోజుల నుంచి కూడా కేంద్ర కారాగారంలో కూల్చివేత పనులు మాత్రం జరుగుతున్న పరిస్థితి. ఇటు 14 భారీ యంత్రాలను తెచ్చి ఇక్కడ భారీ బందోబస్తు మాత్రం నిర్వహించి ఇక్కడ పనులైతే కొనసాగిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇటు వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన మాత్రం ఇటు బిజీగా సాగనుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే ఇది దాదాపు బిజీగా సాగనుంది. ఆకస్మిక పర్యటన అయినప్పటికీ ఇటు ఏదైతే ఈ నెల 21వ తేదీన ఇటు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఇటు ప్రారంభించనున్నారు. 34 శాఖలకు సంబంధించి అన్ని శాఖలు కూడా అయితే మనం వరంగల్ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే మాత్రం కార్యాలయాలు అక్కడక్కడ ఉన్న పరిస్థితి, కానీ అన్నీ కూడా సమీకృతంగా ఒక చోటనే ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ ఒక్క కార్యాలయంలోనే 34 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉండబోతున్నాయి. మొత్తం మీద ఇటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా ఒక అధికారి జిల్లా స్థాయికి సంబంధించిన అధికారులు మాత్రం ఇక్కడే కలుసుకొని వారి యొక్క పనులు పూర్తి చేసుకొని వెళ్లే విధంగా కూడా ఇటు ఏదైతే ఈ ఒక నిర్మాణం ఏదైతే ఈ భవనంలోనే అన్ని సమకూర్చడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న కూడా శంకుస్థాపన ఇటు వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు శంకుస్థాపన చేయనున్నారు. ఇటు వరంగల్ ఏదైతే కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించే విధంగా కూడా ఇప్పటికే అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మాత్రం ఇటు వరంగల్ అర్బన్ జిల్లాలో కనబడుతుంది. వీడియో చేస్తున్నారు రంజిరెడ్డితో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్.